జీవితం చిన్నది, నిబంధనలను ఉల్లంఘించండి, త్వరగా క్షమించు, నెమ్మదిగా ముద్దు పెట్టుకో, నిజంగా ప్రేమించండి, చక్కగా నవ్వండి మరియు మిమ్మల్ని నవ్వించే దేనికి చింతించకండి. రాజకీయ నాయకులు మరియు డైపర్లు తరచుగా మార్చబడాలి మరియు అదే కారణంతో. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా ఒక మూర్ఖుడిని ఒప్పించలేవు. మీ కుటుంబ వృక్షాన్ని చూసేందుకు మీ డబ్బును ఎందుకు వృధా చేస్తారు? రాజకీయాల్లోకి వెళ్ళండి, మీ ప్రత్యర్థి మీకోసం చేస్తారు. దయ అనేది చెవిటివారు వినగలిగే మరియు గుడ్డివారు చూడగలిగే భాష. తెలివి తక్కువ వ్యక్తులతో ఎప్పుడూ వాదించకండి. వారు మిమ్మల్ని వారు స్థాయికి క్రిందికి లాగే ఆపై అనుభవంతో మిమ్మల్ని కొడతారు. ప్రతిరోజు మీ జీవితంలో అత్యంత అందమైన రోజుగా మార్చడానికి అవకాశం ఇవ్వండి. మీరు వార్తాపత్రిక చదవకపోతే మీకు సమాచారం లేదు. మీరు వార్తాపత్రికను చదివితే మీకు తప్పుడు సమాచారం వస్తుంది. ప్రజలు అబద్ధాన్ని నమ్మేలా చేయడం ఎంత సులభమో, ఆ పనిని మళ్ళీ రద్దు చేయడం ఎంత కష్టం. మీ జీవితంలో రెండు ముఖ్యమైన రోజులు, మీరు పుట్టినరోజు మరియు ఎందుకు అని మీరు కనుగొన్న రోజు. ఆలస్యమైన పరిపూర్ణత కంటే నిరంతర అభివృద్ధి ఉత్తమం. ఓటింగ్లో తేడా వస్తే మమ్మల్ని చేయనివ్వరు. చింతించడం అంటే అప్పు తీర్చినట్లే. మీరు మెజారిటీ వైపు ఉన్నప్పుడల్లా పాజ్ చేసి ప్రతిబింబించే సమయం ఆసన్నమైనది. గొప్పగా, నిజంగా గొప్పగా ఉండాలంటే మరియు మీ చుట్టూ ఉన్న ఇతరులను గొప్పగా చేసే వ్యక్తిగా ఉండాలి. ముందుకు సాగడం యొక్క రహస్యం ప్రారంభమవుతుంది. ప్రారంభించడం యొక్క రహస్యం ఏమిటంటే మీ సంక్లిష్టమైన పనిని చిన్న చిన్న నిర్వహించదగిన పనులుగా విభజించడం మరియు మొదటి దానిని ప్రారంభించడం. నేను వ్యక్తుల గురించి ఎంత ఎక్కువ నేర్చుకున్నానో నా కుక్కను నేను ఎక్కువగా ఇష్టపడతాను. విజయం ఒక ప్రయాణం, గమ్యం కాదు. దీనికి నిరంతర ప్రయత్నం, అప్రమత్తత మరియు పునః పరిశీలన అవసరం. మీరు నిజం చెబితే మీరు ఏమీ గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు వారి ఎంపికగా అనుమతించేటప్పుడు మీ ప్రాధాన్యతగా ఉండడానికి ఎవరిని ఎప్పుడూ అనుమతించవద్దు. మీ సందేహం కంటే మీ కోరికపై ఎక్కువ దృష్టి పెట్టండి మరియు కళ స్వయంగా చూసుకుంటుంది. మిమ్మల్ని మరిచిపోయే వ్యక్తులను మీరు కలుస్తారు, మీరు కలిసే వ్యక్తులను మర్చిపోతారు. కానీ కొన్నిసార్లు మీరు మర్చిపోలేని వ్యక్తులను కలుసుకుంటారు. వీళ్ళు మీ స్నేహితులు. ప్రపంచంలోని ఇబ్బంది ఏమిటంటే ప్రజలకు చాలా తక్కువ తెలుసు. అలా కాకుండా చాలా విషయాలు వారికి తెలుసు. కోపం అనేది ఒక యాసిడ్. ఇది పోయబడిన దానికంటే దానిని నిల్వ చేసిన పాత్రకు ఎక్కువ హాని చేస్తుంది. మీరు ఏదో సరైనదని బోధించినందున మరియు అది సరైనదని అందరూ విశ్వసించినందున అది సరైనది కాదు. వయస్సు అనేది పదార్థంపై మనసుకు సంబంధించిన సమస్య. మీకు అభ్యంతరం లేకపోతే పర్వాలేదు. కొంతమంది కాలేజీకి వెళ్లకుండానే విద్యను అభ్యసిస్తారు. మిగిలిన వారు బయటకు వచ్చి తర్వాత పొందుతారు. దేవుని జీవులన్నిటిలో పట్టీకి బానిసగా చేయలేనిది ఒక్కటే ఉంది, అదే పిల్లి. మనిషిని పిల్లితో దాటగలిగితే అది మనిషిని మెరుగుపరుస్తుంది, కానీ అది పిల్లిని క్షీణింపజేస్తుంది. మీరు ఒక మూర్ఖుడు అనుకోండి మరియు మీరు కాంగ్రెస్ సభ్యుడు అనుకుందాం. కానీ నేను పునరావృతం చేస్తున్నాను. మీ ఆశయాలను తక్కువ చేయడానికి ప్రయత్నించే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. చిన్న వ్యక్తులు ఎల్లప్పుడూ అలా చేస్తారు, కానీ నిజంగా గొప్పవారు మీరు కూడా గొప్పవారు కాగలరని భావిస్తారు. ఆకలితో అలమటిస్తున్న కుక్కను ఎత్తుకెళ్లి సంపన్నం చేస్తే అది మిమ్మల్ని ఒప్పుకోదు. కుక్క మరియు మనిషి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. మంచి పని చెయ్యి. ఇది కొంతమందిని సంతృప్తిపరుస్తుంది మరియు మిగిలిన వారిని ఆశ్చర్యపరుస్తుంది. డబ్బు కోసం సామాన్యమైన సాగుతో చట్టాన్ని ఆడుకునే వార్తాపత్రిక ప్రజా సంపదకు ప్రమాదకరమైన శత్రువు. ఆ భయంకర శక్తి ఒక దేశం యొక్క ప్రజాభిప్రాయం, అజ్ఞానిని, స్వీయ సంతృప్తి కలిగిన సామాన్యుల గుంపు ద్వారా అమెరికాలో సృష్టించబడింది. వారు కందకాలు మరియు చెప్పులు కొట్టడంలో విఫలమయ్యారు మరియు పేదల ఇంటికి వెళ్లే మార్గంలో జర్నలిజంలో ప్రవేశించారు. ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.